దేవాలయాల పైన దాడులు, దేవుళ్ళ పైన దాడులు, ఇవన్నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మీరు ఎక్కడికక్కడ పోరాడారు, నిలదీశారు, ఆందోళన చేశారు, లెక్క పెట్టుకోకుండా పోతే కడాన నేను ఏదైతే రామతీర్థం రామతీర్థం మనందరికి అర్థం కావాలి ఇది ఒక పరాకాష్ఠ 400 సంవత్సరాల కంటే ముందు కట్టిన టెంపుల్ ఇది అది కూడా అశోక్ గజపతి రాజు గారి యొక్క పూర్వీకులు 400 సంవత్సరాల కంటే ముందు రామతీర్థం బోడికొండపైన రాముడి విగ్రహం పెట్టారు అలాంటి ఒక మహత్తర కార్యక్రమానికి ఆరోజు చేసి 12 గ్రామాలు దత్తత ఇచ్చి ఏదైతే నైవేద్యాలు గాని నిత్య కార్యక్రమాలు చేయడానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు సంఘటన 28వ తారీఖున జరిగింది 29వ తారీఖున ఈ ముఖ్యమంత్రి విజయనగరం వెళ్ళాడు కనీసం పక్క నుండి ఒక 15 నిమిషాలు వెచ్చించుంటూ అక్కడికి వెళ్ళేవాడు వెళ్ళలా 29వ తారీఖున పోలీస్ డాగ్స్ తీసుకుపోతే ఇన్వెస్టిగేషన్ చేశారు నేను పోయినప్పుడు అక్కడ పూజారితో మాట్లాడాను అదే మరిగా అక్కడ ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీసులు అయితే కనీసం ఎస్ఐ కూడా రాలా ఏటూ వెళితే డిఎస్పి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా బిజీగా ఆయన్ని ఇచ్చేసి అక్కడ రామాలయంలో జరిగిన ఇదేన్ని ఆ పరదా కూడా తీసి ఆయనకు అన్ని చూపించి ఆయనకు సేవలు చేసి పంపించారు మేము పోయినప్పుడు ఒక ఎస్ఐ కూడా రాకుండా కడాన మీరు చూస్తే మేము చూడకూడదని అడిగాను చూడకూడదంటే లేదండి ఎవరికి చూపెట్టు పోలీస్ కంట్రోల్లో ఉందని చెప్పారు పోలీసుని అడిగితే సాంప్రదాయాలు పర్మిట్ చేయమని తప్పించుకొని ఎవడో సమాధానం చెప్పలేదు నేను పూజారిని అడిగాను ఘోరమని విలపించాడు నేనే సార్ ఆ రోజు 9 గంటలకు వచ్చాను నా డ్యూటీ 9 గంటలకు వచ్చి పూజ చేద్దామని తలుపు తీస్తే రాముడి తల నరికేశారు అని బోరును విలపించి దేవుణ్ణి కాపాడుకోలేకపోయారని విలపించే పరిస్థితికి వచ్చాడు ధైర్యం చెప్పి నేను అడిగాను జరిగింది ఘోరం అమానుషం కానీ ఇప్పుడే వీళ్ళు వచ్చారు కదా వాళ్ళకి అన్నీ చూపించారంటే పోలీసులే చూపించారు సార్ అన్నీ చూపించారు మీరు వస్తే పరదా వేశారన్నారు ఎంఆర్ఓ పక్కనున్నాడు ఎంఆర్ఓను పిలిపించారు ఏం చేశారు మీరు ఇక్కడని అడిగారు మాకు మెసేజ్ వచ్చింది సార్ ఆయన పూజారి చెప్పింది 9 గంటలు జరిగితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఈవోకి చెప్తే ఈవో అందరికీ చెప్తే 11-12 గంటలకు ఎంఆర్ఓ వచ్చాడు ఆర్డీఓ రాలా పోలీసులు వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అక్కడి నుంచి ముందుకు పోయి డాగ్స్ ఇవన్నీ తెప్పించి పోలీస్ డాగ్స్ తెప్పించి అన్నీ చూసిన తర్వాత నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చాయంటే చూసింది సార్ చూసిన తర్వాత ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరు చుట్టూరు తిరిగింది తిరిగిన తర్వాత కిందికి వెళ్ళిందని అక్కడే వాళ్ళందరూ చెప్పి ప్రత్యక్ష సాక్షులు ఆ తర్వాత ఎవరైతే ఒక సూర్యబాబు ఉంటే ఆ సూర్యబాబుని పిలిపించి అక్కడే పనిచేస్తాడు ఎలక్ట్రీషియన్ అని చెప్పారు అతని దగ్గర ఒక పంప్ సెట్ ఉంది నీకు అన్నీ తెలుసు కాబట్టి ఒక పంప్ సెట్ పెట్టు నీళ్లు తోడేయమంటే పోలీస్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు అతను కూడా ఎంఆర్ఓ గారు అక్కడ ఉండడం చెప్పింది ఈ పోలీస్ డాగ్ ఇక్కడి నుంచి నేరుగా వేరే దారిలో కిందికి పోయిందన్నారు ఇది 29వ తారీఖు నీళ్లు తోడేసిన తర్వాత అతను దిగి తల దీయమంటే తీశాడు ఎతకమంటే ఎతికాడు ఎతికితే తల దొరికింది మనం అందరం చూసాం వీడియోల్లో గట్టిగా అందరూ జై శ్రీరామని అరవడం కానీ అక్కడ జరిగిన ఉత్కంఠ మనం చూసాం అది అయిన తర్వాత మీరు చూస్తే 29 అయింది 30 అయింది 31 అయింది 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను ఇది చాలా దారుణంగా ఉంది కనీసం మంత్రి బోర్డు బాధ్యత లేదు ఇష్టానుసారంగా చేస్తున్నారు శ్రీరాముడి తల నరికేసిన లెక్కలేని తనం వచ్చింది నేను వెళ్ళాలని 1వ తారీఖు నేను ప్రోగ్రామ్ ఇస్తే అచ్చెంనాయుడు గారు ఉన్నారు కళా వెంకటరావు గారు వీళ్ళందరూ ఉన్నారు జిల్లా వాళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తే
వాళ్ళు రెండో తారీఖు వస్తున్నామంటే అన్ని విధాల ప్రయత్నం చేశారు నా ప్రోగ్రామ్ను అడ్డుకోవడానికి నేను అడుగుతున్నా ఎవడిచ్చాడు నీకు రైట్ నీ తల తెక్క సమాచారం పిచ్చోడి కింద పిచ్చోడికి ఒక రాయి ఇస్తే ఆ రాయితో మనలైనా కొడతాడు లేకపోతే ఆయనైనా కొట్టుకుంటాడు ఆ పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి విశ్వ ప్రయత్నాలు చేశారు మన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీరోచితంగా ముందుకొచ్చారు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్లో మీరు చూస్తే అమితమైన ఉత్సాహంతో ఒక ఫెరోషియస్గా వచ్చి నిలబడుకునే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి బయలుదేరితే అడుగడుగున మాకు అడ్డంకులు అక్కడ ఎస్పీ ఉంటుందా మహాతల్లి మన వాళ్ళందరూ వస్తా ఉంటే కారులో వస్తా ఉంటే విజయసాయి రెడ్డి ఆ రోజు కూడా గమ్మనుండి నన్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేసి విఫల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతో రెండో రోజున ఏదైతే నేను రెండో తారీఖు వెళ్ళానో ఆ రోజునే ఒక గంట ముందు నాకంటే ముందు అక్కడికి వెళ్తాడు ఆ డిఎస్పి అంటాడు మీరు రావడానికి వీల్లేస్తారు ఇక్కడ గొడవలు అయిపోతున్నాయి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు మీరు రావడానికి వీల్లేదంటే నువ్వు చెప్పడానికి నేను ప్రోగ్రామ్ ఇచ్చాను ప్రోగ్రామ్ నేను ఇస్తే నా ప్రోగ్రామ్ అయిన తర్వాత వేరే వాళ్ళు అలో చేయాలి మీకు ఒక నీతి లేదు నిజాయితీ లేదు ఒక చట్టాన్ని గౌరవించే పద్ధతి లేదు నేను వస్తున్నానని చెప్పి నేరుగా వెళ్తే దారిలో అడ్డంకులు పెడితే అడుగడుగున ధర్నాలు చేసుకుంటూ అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్ళాం వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన అఘాయిత్యాలు మీరు చూస్తే నేను వస్తున్నానని తెలుగుదేశం పార్టీపై నేరం వేయాలి తప్పించుకోవాలి తప్పించుకోలేరు మీరు ఐదు రోజులు ఏ గడ్డి బీకారని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా దుర్మార్గమైన ముఖ్యమంత్రి